అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గ్యాసీనియా కాంబో జియో వాడండి, బరువు తగ్గండి. సార్, ఫస్ట్ ఈ స్టోరీ అనుకున్నప్పుడు అంటే ఇద్దరు హీరోల్ని పెట్టి చెయ్యాలి అని అంటే మ్యాక్సిమం ఎక్కువ మట్టుకి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతాం. అంటే ఆ హీరో ఫేమ్ని మేనేజ్ చేయాలి, ప్లస్ ఈ హీరో ఫేమ్ని కూడా మేనేజ్ చేయాలి. సో స్టోరీ విన్నప్పుడు రాజమౌళి గారు ఏమన్నారు సార్? ఎప్పుడు ఈ స్టోరీ చేసినప్పుడు ఆ స్టోరీలో ఆ సీన్లో ఎవరు ఏం చేస్తే బాగుంటుందో అనుకుని చేశాను తప్ప, ఒక తక్కెడ పెట్టుకుని తోకం రాళ్ళు పెట్టుకుని ఈ సీన్లో ఇన్ని కేజీలు ఉంది కాబట్టి ఈ సీన్లో ఇన్ని కేజీలు చేయాలని ఎప్పుడు అనుకోలేదు. అసలు దాని థాట్ ఎవరు క్రాస్ అవున్నాయి. అక్కడ ఇద్దరు పాత్రలు చూసాం తప్ప మేము ఒక రామ్ చరణ్ కానీ ఒక ఎన్టీఆర్ కానీ చూడలేదు. ఆ పాత్ర ఆ క్షణంలో ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగోదు అంతే ఆలోచించాం. వీ హ్యావ్ నెవర్ టేకెన్ దర్ ఇమేజ్ ఇన్ టు కన్సల్టేషన్. సార్, ఒక పర్టికులర్గా ఏదైనా మూవీ హిట్ అయిందనుకోండి, దానిపైన నెక్స్ట్ మూవీ ఏదైతే తీస్తారో ఆ డైరెక్టర్ కానివ్వండి లేదా హీరో కానివ్వండి, ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. అంటే దీనికంటే ఇంకా బెటర్గా ఇవ్వాలి, ఇంకా బెటర్గా ఇవ్వాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతుంది సార్? ఆలోచన కరెక్ట్ కాదమ్మా. ఆ సినిమా తీసేటప్పుడు దానికైతే బాగుండాలని ఎప్పుడైతే వచ్చిందో డెఫినెట్గా బాగోదు. ఆ కాన్షియస్నెస్ ఉండకూడదు. ఆ కథకి న్యాయం చేయడానికి ఏం చేయాలి అంతే ఆలోచించాలి. జయాపజయాలు మన చేతిలో కాదు, భగవంతుడు మనకు ఇవ్వాలో తెస్తాడు. మన ఎఫర్ట్ మనం మంచిగా పెట్టామా లేదా, పెట్టాలంటే ఈ కథకి అంత న్యాయం చేయాలి మనం. సార్, అంటే రియాక్షన్ ఎలా ఉంది ఇవన్నీ కాకుండా, అంటే రాజమౌళి గారు ఎప్పుడైతే ఆస్కర్స్లోకి, అంటే ఒక పర్టికులర్ మనం మూవీ తీస్తున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏం మనం పెట్టుకోమంటే ఇంత స్థాయి వరకు వెళ్ళాలి ఏంటి అనేది, ఆస్కర్స్ నామినేషన్లో ఉంది అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? ప్లెజెంట్ సర్ప్రైజ్ అమ్మా, వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ప్లెజెంట్ సర్ప్రైజ్, బట్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఎఫర్ట్ ద్వారా. అంటే ఓన్లీ సాంగ్ నామినేట్ అయింది కదా సార్, మీరు మూవీ నామినేట్ అవ్వాలనుకున్నారా? నిజం చెప్పండి. అట్లా కదమ్మా, అన్నీ నామినేట్ అవ్వాలని కోరుకుంటున్నాయి, ఉంటుంది కదా, సహజం కదా, కదా మనకేది ప్రాప్తమో దొరుకుతుంది. సార్, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా మూవీ తీస్తున్నప్పుడు, ఇప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ అని ఏం లేదు కదా సార్, అంటే ఒకప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ అని మెన్షన్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అని మెన్షన్ చేస్తున్నాం కదా సార్. సో నెక్స్ట్ మూవీస్లలో ఇప్పుడు మనం ఎలా అయితే గాడ్ ఫాదర్లో సల్మాన్ ఖాన్ని మధ్యలో చూసాము, త్రిబులార్లో అజయ్ దేవగన్ని చూసాము, ఇప్పుడు నెక్స్ట్ ఏదన్నా మూవీస్లలో మనం త్రిబులార్ గిన పార్ట్ 2 వస్తే అందులో ఏ హీరోస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? త్రిబులార్ పార్ట్ 2లో ఇద్దరు హీరోలే కంటిన్యూ అవుతారు. ఆ కథ అవసరం బట్టి వేరే హీరోలు రావచ్చు. అంటే మీకు థాట్ ఎందుకు వచ్చింది సార్? అంటే ఒక ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ని మీరు ఫ్రెండ్స్ లాగా అనుకోవాలి, ఆ థాట్ ఎందుకు వచ్చింది సార్? అసలు ఏదైతే దేనికన్నా ఎందుకు వచ్చిందో అనేది అర్థం ఉంటుందమ్మా. ఒక ఫ్లాష్ అలా వస్తూ ఉంటుంది మనసులో, ఇలాగైతే బాగుంటుంది కదా. ఆ థాట్ బాగున్నప్పుడు దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటాంలో చల్లల పల్ల చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మంచి మంచి ఏరుకుని పెట్టుకుంటాం అంటాం. సార్, ఫైనల్గా బాహుబలి తీసినప్పుడే వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ అయిపోయింది, త్రిబులార్ అయితే దానికి 10 times ఎక్కువ వెళ్ళింది. అంటే బాహుబలి రిలీజ్ అయినప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా సార్ ఇలా ఆస్కర్స్కి కానివ్వండి లేదా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్కి కానివ్వండి నామినేట్ అవుతుంది అని? బాహుబలి అప్పట్లో అనుకోలేదమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.